నిజమైన ఆమె భక్తురాలు ఏ విధంగా ఉంటుంది, తన స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుందని చెప్పడానికి మా అమ్మను చూపిస్తే సరిపోతుంది అనే మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా మమ్మల్ని తీర్చిదిద్దిన విధానము ఒకటే, ఒక జీతంలో మా అందరికీ డబుల్ డిగ్రీలు చేయించింది అమ్మ. ఎంత కష్టపడింది మా అందరి కోసం అని చెప్పడానికి మేము ఏ విధంగా ఉన్నామని చూపించడం ఒకటే మా యొక్క మేము చెప్పగలిగినటువంటి థ్యాంక్స్గా మేము భావిస్తున్నాము. నిజంగా నేను కూడా చాలా ఆశపడినాను అనమాట. నా అమ్మ రిటైర్డ్ అయ్యే లోపు నేను ఏదైనా మంచి ఒక షెటిల్ అయితే బాగుండేదని ఆశపడ్డాను. అదేవిధంగా దేవుడు నా మీద దయ ఉంచి మంచి ఉద్యోగం ఇవ్వడము, అమ్మకు మంచి అదేవిధంగా నేను యాక్చువల్గా నేను గిఫ్ట్గా అనుకుంటున్నాను మమ్మల్ని అందరినీ దేవుడు దీవించాడు. నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవా మా అందరి సక్సెస్ను వాళ్ళు చూడడానికి కొంచెం టైం ఇవ్వండి అని ప్రార్థన చేశాను. నిజంగా అదే నేను చాలా ప్రార్థన చేశాను అనమాట. మా అమ్మ నన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది, మా అందరికీ డబుల్ డిగ్రీలు, ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో అమ్మ తీసుకున్న నిర్ణయాలు చాలా ఎక్కువగా ఉండేవి, చాలా ఎంతో ఆప్యాయకరంగా ఉండేది. నిజంగా చాలా సంతోషము. ఈ సమయంలో గౌరవ సన్మానాన్ని చేసిన ప్రతి ఒక్క టీచర్లకి అదేవిధంగా అమ్మ యొక్క కొలీగ్స్